మీరు మల్ల రెడ్డి గారు మీ మీద వచ్చే ఆరోపణలే కదా, ఆరోప వచ్చినటువంటి ఆరోపణలో కొన్ని విషయాలు మీకు ప్రస్తావిస్తాను, దానికి క్లారిటీ ఇవ్వండి. మీ యూనివర్సిటీ గుండ్లపోచంపల్లిలో ఉంది, సర్వే నెంబర్ 650. 1965-66 పహానీ ప్రకారం అందులో 22 ఎకరాల 8 గుంటల భూమి ఉంది. ఇదే రికార్డు 2000-2001లో పహానీలో కూడా సేమ్ ల్యాండ్ ఉంది. మీ ఈ గుండ్లపోచంపల్లిలో భూమికి ఏమైనా సాగే స్వభావం ఉంటుందా? ఇది ధరణిలో 33.26 ఎకరాలకి ఎట్లా? అది అడుగుతా, ఎంఆర్ఓని అడుగు, ధరణిలో అడుగు, ఆ నోటి అందులో చూసుకో. కాదండి, ధరణి ఎంత, ధరణి అంత అద్భుతంగా ఉందని మీ కేసీఆర్ చెప్తుంటే ధరణిలో మొదలన్నీ తప్పునుండేపట్టుకనే కదా ఇప్పుడు సరిదిద్దుతున్నావు. అవును, ధరణిలా 23-22 ఎకరాలు ఉంటే 22 ఎకరాలు ఉండాలి, కానీ 33 ఎకరాలు ఎట్లా అయింది? అది నాకేం తెలుస్తుంది. సరే, మల్లారెడ్డి గారు, ఈ 33 ఎకరాలలో 16 ఎకరాలు మీ బావమర్ది మీ ఇన్స్టిట్యూషన్స్ కి సేల్ డీడ్ చేశారు. ఆయన పేరు మీద ఉంటే ఆయన డీడ్ చేశారు అనుకోండి, ఇప్పుడు ఆయన పేరు మీద లేని సేల్ డీడ్ ఎట్టు చేస్తామే? ఆయన పేరు మీద పానీ పట్టా పాస్బుక్ ధరణి ఉంటేనే కదా ట్రాన్స్ఫర్ అవుతుంది. అవును, 22 ఎకరాలు ఉన్నది, 32 ఎట్లా అయింది? ఈ 33లో 16 ఎకరాలు మీకు ఎట్లా వచ్చింది? అరే, ఎవరికో బామ్మర్దుకుంటే వాడు మానికున్న భూమి నాకు ఇస్తే వాడిని అడగాలి, కానీ నా భూమి కాదు కదా అది. రికార్డులను ట్యాంపర్ చేశారనేది మీ మీద ఉన్న ఆరోపణ. ఎట్లా ట్యాంపర్ చేసావు? గమ్మత్తున్నది. అను ధరణి తప్పు చేసినట్ట ట్యాంపర్ ధరణి ట్యాంపర్ మళ్ళీ పోయి చెక్ చేసుకోరి. మల్లారెడ్డి గారు, మీరు మీ ప్రభుత్వం మిగతా ఉంటది కదా. మల్లారెడ్డి గారు, మీ ప్రభుత్వం ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా ప్రతి ఎన్నికల సభలో కూడా చెప్తున్నారు, ధరణి అనేది చూడు. మల్లారెడ్డి గారు, ధరణి అనేది అద్భుతమైన స్కీము, చాలా ఫెయిల్ గా నడుస్తుందని చెప్పేసారు. ఇంకా పాత రికార్డులు, దొంగ రికార్డులు చాలా ఉన్నాయి కదా, అవన్నీ సరిదిస్తే ధరి తీసుకొచ్చిండు. అవును, దొంగ రికార్డులు ఉంటే 33 ఎకరాలు ఎట్లా అయింది? నాకేం చేరుకు, మా బామ్మడి సంగతి నాకేం మేరక? మీ పేరు మీదకి వచ్చిందండి, మీ యూనివర్సిటీ పేరు వచ్చింది, మీ యూనివర్సిటీ పేరుకి వచ్చింది. ఇది నా పేరు మీదకి రాలే, నా యూనివర్సిటీకి రాలే, ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా మళ్ళీ అది రిటర్న్ చేసేసి కాంగ్రెస్ పార్టీ రిటర్న్ చేస్తారా? ప్రాబ్లం వచ్చింది వస్తుంది అంటున్నారు, ధరణి అద్భుతం అంటే మీ కేసీఆర్ చెప్తారు, మీరేమో ధరలేదు తప్పు ఒక బైబుల్, ఒక గీత, ఒక ఖురాన్ లాంటిది ధరణి. మరి ఖురాన్ లోనే తప్పు వచ్చిందా సార్? వస్తే పాత రికార్డు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ధరణి ఎందుకు వచ్చింది చెప్పు, ధరణి ఎందుకు వచ్చింది సార్? కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చిండ్రు, కాంగ్రెస్ అవకతవకలు ఉన్నాయనే కదా. అవును సార్, ఇక్కడ జరిగింది కూడా అవకతవకే కదా, ధరణి తెచ్చిండ్రు, ఇక్కడ జరిగింది అవకతవకే కదా సార్, ప్రాబ్లం ఉన్నాయి కదా, ధరణి తెచ్చింది సార్. ఎక్కువ ల్యాండ్ ఉండాలి రైతులకు, 22 ఎవరి పొలం వాళ్ళకు ఉండాలని కదా ధరణి తీసుకొచ్చి, 22 ఎకరాలు భూమి ఎవరి పొలం వాళ్ళ దగ్గర ఉండాలన్నది రైట్. మరి అట్లనే మరి మేడ్చల్లోని కేశవరంలో గిరిజన అయినటువంటి ఒక వ్యక్తి దగ్గర 47 ఎకరాలని మీ సీఎంఆర్ యొక్క గ్రూప్స్కు మార్చుకున్నారు, మరి అలాంటప్పుడు ధరణి ఆయనకు కూడా వర్తిస్తుంది కదా, కేవలం మల్లారెడ్డికి మాత్రమే వర్తిస్తుందా? అది 40 ఎకరాలు కాదు, 28 ఎకరాలు, 47 ఎకరాల టెనెన్సీ. అబ్బా, జస్ట్ బాగా చెప్పు.